చేసేది లేదు. కానీ చేసినోళ్లను వేలెత్తి చూపించే తీరు ఏపీ అధికార పక్షానికి ఎక్కువే. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 25 మంది ఎంపీల్ని తనకిస్తే తాను ప్రత్యేక హోదాను తీసుకొస్తానని చెప్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. మరి అలాంటి వ్యక్తి ఏడాది క్రితమే హోదా విషయంలో హ్యాండ్ ఇచ్చిన మోడీ మాస్టారు తీరు నిరసనగా తన ఎంపీల చేత రాజీనామా చేయిస్తే అప్పుడే ఎన్నికలు వచ్చేవి. ప్రజాగ్రహం ఎలా ఉందన్న విషయం మోడీ మాస్టారికి అర్థమయ్యేలా చేసే వీలుంది. కాని అలా చేయని బాబు జగన్ పార్టీపై మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ను మొదటి నుంచి ఒకే తీరులో డిమాండు చేస్తున్న ఏపీ విపక్ష నేత తాను చెప్పినట్లే తన ఎంపీల చేత రాజీనామా చేయించడాన్ని మర్చిపోకూడదు. రాజీనామాలు చేయడాన్ని డ్రామాగా అభివర్ణిస్తున్న చంద్రబాబు ఇప్పుడు రాజీనామాలు చేయడం వల్ల ఉప ఎన్నికలు రావంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే ఏడాది కంటే ముందుగానే జగన్ పార్టీ ఎంపీలు తమ రాజీనామాల్ని స్పీకర్కు అందచేసినా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని మర్చిపోకూడదు. రాజీనామాల్ని ఎలాంటి తప్పులు లేకుండా చెల్లుబాటు అయ్యేలా చేయడం వరకే ఎంపీల బాధ్యత. వాటిని ఆమోదించే బాధ్యత లోక్సభ స్పీకర్ చేతిలో ఉంటుందని మర్చిపోకూడదు. ఒకవేళ జగన్ పార్టీ ఎంపీలు ఉప ఎన్నికలు రావన్న ఉద్దేశంతోనే తమ పదవులకు రాజీనామాలు చేసినట్లుగా ఆరోపిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును పలువురు ఒక ప్రశ్నను సంధిస్తున్నారు. ఉప ఎన్నిక రాదన్నదే నిజమైతే తన ఎంపీల చేత బాబు ఎందుకు రాజీనామా చేయించలేదని నిలదీస్తున్నారు. ఎందుకిలా అంటే దీనికి కారణం లేకపోలేదు. జగన్ పార్టీ ఎంపీలు చేసిన రాజీనామాలతో ఉప ఎన్నికలకు ఇప్పటికీ అవకాశం ఉందని చెప్తున్నారు. అదిలాగంటే ఒక ఎంపీ చేసిన రాజీనామాను ఏ డేట్ నాటి నుంచి అయినా రాజీనామా చేసినట్లుగా ఆమోదించారన్న అంశం మీద ఉప ఎన్నిక ఉంటుందా ఉండదా అన్నది ఆధారపడి ఉంటుంది. తాజాగా ఈ ఉదంతంలోనే చూస్తే జగన్ పార్టీ ఎంపీలు 6వ తేదీన తమ రాజీనామా పత్రాన్ని స్పీకర్కు అందించి వచ్చారు. ఆ లెక్కన చూస్తే సార్వత్రిక ఎన్నికలకు ఏడాది కంటే ముందే వారు తమ రాజీనామా లేఖల్ని ఇచ్చినట్లు. నిబంధనల ప్రకారం ఏడాది కంటే ముందు రాజీనామా లేఖల్ని ఆమోదిస్తే ఉప ఎన్నికలకు అవకాశం ఉంది. జగన్ పార్టీ ఎంపీలు ఇచ్చిన రాజీనామాల్ని వారిచ్చిన తేదీని ప్రాతిపదికగా తీసుకుని వాటిని ఆమోదిస్తే ఉప ఎన్నికలు తప్పక వస్తాయని నిపుణులు చెప్తున్నారు. ఈ భయంతోనే చంద్రబాబు తన ఎంపీల చేత రాజీనామా చేయించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సో లోక్సభ స్పీకర్ నిర్ణయం మీదనే ఏపీలో ఉప ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నది ఆధారపడి ఉంటుందని చెప్పక తప్పదు.